ఫోన్ చేసి ఎందుకు తిట్టారండి మీరు అలాగా? ఏంటండి గోపి గారు ఫోన్ చేసి తిట్టారు కదండి, ఎందుకలా తిట్టారు మీరు? గోపి గారు ఓవర్ చేశారు, అందుకోసం తిట్టారు. మరి మీ క్రైస్తవంలో క్షమాపణ ఉంటుంది కదండి, మంచిగా మారితే ఎవరినైనా క్షమిస్తాం. క్షమించచ్చు కదా ఆయన, ఎందుకలా తిట్టారు ఆయన? ఆయన మాటలు బాగాలేవు. నేనేం పెద్దగా ఏం తిట్టనండి ఎవరిని కూడా. ఏం తిట్టాను చెప్పండి పోనీ. అది వీడియో అది యూట్యూబ్ లో పెట్టారు కదండి వాళ్ళు. నాకు ఏదైనా పెడతారు. మీ ఎవరు, మీకు ఏం కావాలి చెప్పండి. మీరు స్టార్టింగ్ ఆయన సంగతి వదిలేను సార్, మీకు ఏం కావాలి చెప్పండి. మీరు స్టార్టింగ్ ఎరా గోపి అన్నట్టు మొదలెట్టారు కదా, అందుకని అడుగుతున్నాను. ముందే ఏం చెప్పాడు చెప్పండి, ఆయన ఏం చేసింది చెప్పండి. ఆయన ఆయన ఏంటంటే, డౌట్ ఏంటంటే, క్రైస్తవంలో క్షమాపణ ఉంటుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు కదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అంటే. తెలియచేసిన వాళ్ళతో ఉంటుంది, తెలియ తీసుకేసి చేస్తే ఏముంటుందని చెప్పండి ఎక్కడైనా సరే. ఓకే, తర్వాత మీరు బలవంతపు మత మార్పిడి ఎందుకు చేస్తున్నారండి? ఎవరు చేశారు బలవంత మత మార్పిడి? అందుకనే కదండి దుమారం లేదు. ఎవరు ఎవరు చేస్తారు సార్? అది అభియోగం, అది అంతే. ఎవరు అది ప్రూవ్ కాలేదు. ప్రూవ్ చేయండి మీరు బలవంత మత మార్పిడి చేసామని. మేము ప్రూవ్ చేయండి మీరు సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్తాను వింటారా? మీ రికార్డ్ చేసుకుని కావాలంటే నిజంగా బలవంతం మత మార్పిడి క్రైస్తవులు చేస్తే, మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులు అని మీరు అంటారు కదా. మీరు మామూలుగా మీరు అనేది మేము అంటలేదు అలాగా. వినండి, నేను చెప్పింది పూర్తిగా వినండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే మొత్తం భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చలేరంటారా? ఎలా మారుస్తారు సార్? మార్చగలరా లేదా వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ అండర్లో మనం ఉన్నాం కదా. మరి అలా మార్చలేరు సార్? అలాగే వినండి. మరి అదే, మరి చాలా చాలా నేరాలు చేశారు, ఘోరాలు చేశారు ఇండియన్స్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. మనల్ని దోచుకున్నారు, నేరాలు చేశారు, ఘోరాలు చేశారు. మనం మన వాళ్ళని చంపారు వాళ్ళు. కానీ ఒకటి మత మార్పులు చేయలేదండి వాళ్ళు, మత మార్పులు చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ఎవరిని ఎవరిని కూడా బలవంత మాత్రం మత మార్పిడి చేయలేరండి. ఆర్థర్ కాటన్ లాంటి మంచి వాళ్ళు ఉన్నారు. నేను ఏదో చెప్పా, ఉన్నారు. ఇప్పుడు లేరండి, నేనేం కాదనట్లేదు కదా. మేము కాదనట్లేదు. మీరు అన్నారు కదా సార్, ఏమన్నారు కాబట్టి చెప్తున్నాను సమాధానం. ఏమన్నాను? బ్రిటిష్ వాళ్ళు అందరూ మంచి వాళ్ళు కాదని మీరు అన్నారు. నేను అవును మంచి వాళ్ళు కాదని ఏంటి సార్? ఇప్పుడు కాదు, మంచి వాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు, మనల్ని దోచుకున్నారు సార్ వాళ్ళు. అదే చెప్పారు ఆయన కూడా. నేను సార్ మోసం చేసిన వాళ్ళు అది కాదు అంతే సార్. ఇప్పుడు మంచి చేసిన ఎవరైనా సరే మనం రిసీవ్ చేసుకుంటాం సార్. సార్ ఆర్థర్ కాటన్ మంచి పని చేశారు సార్, మనం మెచ్చుకుంటాం. ఆయనకి విగ్రహం కూడా పెట్టారు ధవళేశ్వరం, మంచిది. తర్వాత మన సంస్కృత భాషకి, సంస్కృత భాషని తెలుగు భాషని రివైవ్ చేశారు ఆయన. ఒక ఆయన ఆయన కూడా బ్రిటిషే, ఆయన కూడా గొప్పవాడే. కాదని ఎవరంటున్నారు? వీడు బ్యాటింగ్టన్ అని ఉంటాడు కదా వాడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ వర్ణాశ్రమ విధానాన్ని, గురుకులాలని చెడగొట్టాడు చూడండి వాడు. వాడిని మేము తిడతాం. ఎందుకు తిడతారా? ఎందుకు తిడతారట? ఇప్పుడు వాడు ఫస్ట్ వచ్చాడు, అందరికంటే ముందు వాడే వచ్చాడు సర్వే. అంటే ఇండియా ఎందుకు ఇంత ప్రాస్పరస్ గా ఉందని చెప్పి వాడు సర్వే చేశాడు. చెప్పండి, ఇండియాలో ఎందుకు నాలెడ్జ్ ఉందని చెప్పి సర్వే చేస్తే నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్? వాడికి అర్థమైంది ఏంటంటే, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంది. స్ట్రాంగ్ గా ఉందా? ఎక్కడ ఉంది సార్ స్ట్రాంగ్ గా ఉంది? ముందు చెప్పండి స్ట్రాంగ్ గా ఉంది అన్నారు. ఎలా స్ట్రాంగ్ గా ఉంది చూడండి సార్. గురుకులంలో బ్రాహ్మణులకి విద్య అండి, ఆడవాళ్ళకి విద్య లేదు, మిగతా కులాల వరకు విద్య లేదు. అసలు ఓన్లీ బ్రాహ్మణులకి విద్య. అక్కడ రాణి రుద్రందేవి చదువుకోలేదా సార్? ఎవరో అక్కడక్కడ చదువుకున్నంత మాత్రం చదువుకోలేదా అంటే, ఇప్పుడు క్షత్రియులు క్షత్రియులు రాణి రుద్రందేవి క్షత్రియ స్త్రీ కదా. గురుకులాన్ని వినండి సార్, రాణి రుద్రందేవి క్షత్రియ స్త్రీయే కదా. మీరు అన్నట్టుగా గురుకుల వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉందని చెప్పి గురుకుల పాఠశాల స్ట్రాంగ్ గా ఉంటే అన్ని వర్గాల చదువు చెప్పేవారు వాళ్ళు. గురుకుల పాఠశాలని చెరగొట్టారు సార్, అందుకని ఇండియా ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యాక్ బోన్. ఏం కాదు ఏం కాదు. ఎలా అయితే సర్ ఆర్థర్ కాటన్ నేను గొప్పగా మెచ్చుకుంటున్నాను, అలానే చెడగొట్టిన వాడిని కూడా చెడవాడే అంటాం మేము. కాదంటాం ఏంటి? ఇంకోటి 3,200 కోట్లకు తీసుకెళ్లారు సార్, వెళ్ళేటప్పుడు దోచుకున్నారు సార్. 3,200 కోట్లు బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికైనా దొంగలు, మేము అదే అంటున్నాం. మేమేం బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ ఏం చేసి లేదు, మీరు అర్థం చేసుకోండి. మేము బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ ఏం చెయ్యం మేము, మా అవసరం కూడా లేదు. వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం. అసలు ఆల్ వాళ్ళు క్రైస్తవ్యం ఇండియాకు రాలేదు. క్రైస్తవ్యం బ్రిటిష్ కన్నా ముందు వచ్చింది ఇక్కడ ఉంది ఇండియాలో.
ఎవరు తీసుకొచ్చారు ముందు? సెయింట్ థామస్ తీసుకొచ్చాడు. సెయింట్ థామస్ తీసుకొచ్చాడు. సెయింట్ థామస్? సెయింట్ థామస్ అక్కడ చదువుకోలేదు కదా? చదువుకోలేదా? స్టాంప్ ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ స్టాంప్ రిలీజ్ చేసింది. నిన్న వీడియో నా వీడియో చూడండి. నిన్న నిన్న చేసాం వీడియో నా ఛానల్లో. ఎప్పుడు వచ్చాడు సెయింట్ థామస్? ఎప్పుడు వచ్చాడు? ఏ సంవత్సరంలో వచ్చాడు? 1972 సారీ 72 72 AD. ఎస్ ఆ ప్రాంతంలో అప్పుడు ఇండియా వచ్చాడా? మొదటి శతాబ్దంలో వచ్చాడు. సార్ సార్ ఇంత చరిత్ర ఉంది ఎక్కడెక్కడ లేదు మీరు చెప్తున్నారు. ఎందుకు స్టాంపులు ఉన్నాయి కదండి? ఇండియన్ గవర్నమెంట్ స్టాంప్ ఏది రిలీజ్ చేసింది చెప్పండి. ఇండియన్ గవర్నమెంట్ స్టాంప్ ఏది రిలీజ్ చేసింది? మొదటి శతాబ్దంలోనే 72 అలా ఆ ప్రాంతంలో మొదటి 100 సంవత్సరాలు అనుకోండి. మొదటి 100 సంవత్సరాల్లో సెయింట్ థామస్ ఇండియా వచ్చాడని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది. మరి ఎక్కడ సోషల్ ఎక్కడ లేదండి అది? ఎందుకు లేదు? ఎందుకు లేదు? నేను వీడియో చేశాను చూడండి. ఆ వీడియో నాకు ప్రమాణం చూపించండి. వీడియోలో ప్రమాణాలు చూపించాం. ఎక్కడ సార్ మీరు చూడండి సార్? ఒకసారి మీరు చూడండి, 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 మీరు చూసి చెప్పండి. సోషల్ చదువుకున్నాం కదా సార్, ఒక్క చోట కూడా లేదు అది. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది. సోషల్ స్టడీస్ లో కూడా నేను చూసాను చాలా సార్లు. ఎందుకు లేదు సార్? ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది అంటున్నాను కదా, నేను ఊరుకున్నాను కదా సార్. అలా అయితే ఇప్పుడు ఆది శంకరాచార్య వారి యొక్క, ఆది శంకరాచార్య కన్నా ముందు వచ్చాడండి ఈయన. అవును, అప్పుడు ఆది శంకరాచార్యుల వారి కంటే ముందు వచ్చినప్పుడు ఆది శంకరాచార్య ఎందుకు శతాబ్దం వాడండి సార్? సార్ అవును సార్, తెలుసు, నాకు కూడా తెలుసు, వినండి పూర్తిగా నేను చెప్పేది. ఆది శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో ఎక్కడొక్కడ క్రైస్తవం గురించి మెన్షన్ చేసి ఉండాలి. ఎందుకు రాస్తారండి? మిగతా మతాల కోసం ఎందుకు రాస్తారు? 82 మతాల గురించి రాసినప్పుడు క్రైస్తవం గురించి, ఎందుకంటే అందులోంచి కాపీ కొట్టారు కనుక రాయరు. ఎవరు కాపీ కొట్టారు? ఆది శంకరాచార్య. ఆది శంకరాచార్య కాపీ కొట్టారా? బైబిల్ నుంచి కాపీ కొట్టారు చాలా సంగతులు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు కావాలంటే ఒకసారి నా వీడియో చూడండి సార్, చూసి మాట్లాడండి. నేను ప్రూఫ్ చేశాను, అందుకోసం చెప్తున్నాను. మీరు అంతా మసి పూసి మారాడుగా చేస్తారు సార్ మీరు అందరూ కలిసి? ఏం సార్, బ్రహ్మసూత్రాలు చదివారా? బ్రహ్మసూత్రాలు ఎప్పుడు చదివారు మీరు? అన్ని చదివాను సార్. మీరు బ్రహ్మసూత్రాలు ఒకసారి చదవండి, కొన్ని కొన్ని చదవండి సార్. చదివితే కంపేర్ చేయండి బైబిల్ తో. ఆది శంకరాచార్యుల వారు కాపీ కొట్టడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? మరి ఆయన కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఆయన కాపీ, ఆయన ఇంటెలిజెంట్ సార్. మీరు ఎక్కడ ఏంటి సార్? ముందు చరిత్ర తెలుసుకోండి సార్. మీరు చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకోండి సార్. మీరు చరిత్ర తెలుసుకోండి సార్. బాన్ ఇంటెలిజెంట్. మీరు వచ్చి కొత్తగా ఏదో చెప్తారు. బాన్ ఇంటెలిజెంట్? ఆయ్ బాబోయ్, బాన్ ఇంటెలిజెంట్ అని పుట్టుకుంటు ఎలా చెప్పేస్తున్నారు? ఎలా చెప్పేస్తున్నారు చెప్పండి. అదిగా ఎలా చెప్పడం ఏంటి సార్? ఆయన శివోహం అని ఆయనే చెప్పుకున్నారు. ఆయన శివోహం, శివ నేనే శివుడిని చెప్పారు. ఆయన శివావతారం. ఆయన ఆయన శివావతారం. అపర శివుడు ఆయన. బాబా ఎవరైనా చెప్పేస్తే నమ్మేస్తారు. నేను నేను దేవుడు ఎవరైనా చెప్పడం నమ్మడం ఏంటి సార్? వేదంలో ఉంది అది. అవునా? మీకు తెలీదా సార్? ఎనిమిదో శతాబ్దంలో ఆయన చెప్పిన తీరు ఏంటి చెప్పండి? చెప్పండి. అద్వైత సిస్టం కదా, అద్వైతం కదా చెప్పింది ఆయన కదా. అద్వైతం చెప్పి అద్వైతం బైబిల్లో ఉందంటుంది అంటాను నేను. చెప్పండి సార్. బైబుల్ అద్వైతం బైబుల్లో ఉందని నేను అంటానండి. మీరు దానికి ఏమంటారు చెప్పండి సార్? 40 మంది రాశారు సార్ బైబుల్ సార్. మీకు అదే తెలియదు. అద్వైతం అనే సిస్టమ్ ని తీసుకొచ్చింది ఎవరు? ఆది శంకరాచార్య కదా. 40 మంది బైబుల్ నుంచి కాపీ కొట్టాడు అని అంటాను నేను. ఇప్పుడు మీరు మీ సమాధానం చెప్పండి. ఆయన కాపీ కొట్టాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు లేదండి? ఎందుకంటే అప్పుడు అట్లయితే బైబిల్ భగవద్గీత కాపీ కొట్టారు. ఎలా చెప్పను? ఎలాగా భగవద్గీత వచ్చింది? భగవద్గీత రాసింది ఆది శంకరాచార్య. ఆది శంకరాచార్య వచ్చి భగవద్గీత రాశాడు. భగవద్గీతకు భాష రాశాడు ఆయన. భగవద్గీత రాశాడు భాష్యం కాదు, అది రాసింది ఆయన. అలా కాదు, ఇప్పుడు భగవద్గీతలో మహాభారతంలో భగవద్గీత చూపించండి మీరు. భగవద్గీతలో మహాభారతంలో భగవద్గీతను చూపించండి. భీష్మ పర్వంలో ఉంటుంది చూసుకోండి. భీష్మ పర్వం లేదు. లేదు లేదు, యేసు పర్వం కాదు, భీష్మ పర్వం. యేసు పర్వం లేదంటున్నాను నేను. లేదని చెప్పాను. యేసు పర్వం భగవద్గీత లేదు, ఇరికించారు. లేదు లేదు, మీరు చదివారు భగవద్గీత? చదివారా? లేదు సార్, నేను లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను లేదని కౌంటర్ ఇచ్చాను. దాని సమాధానం మీరు చెప్పండి, వెతికి చెప్పండి. నేను చెప్తా చూడండి. భగవద్గీత ఉపోద్ఘాతంలో అద్వైత అమృత వర్షిణి అని ఉంటుంది. అంటే 5000 సంవత్సరాల క్రితం పుట్టిన భగవద్గీత నుంచి మీ బైబుల్ వాళ్ళు కాపీ కొట్టి ఎవరు? ఏంటి భగవద్గీత నుంచి బైబుల్ వాళ్ళు బైబుల్ నుంచి కాపీ కొట్టారని? భగవద్గీతకి అంత అంత చరిత్ర లేదు సార్. అంత అంత వెనక రాయబడలేదు. 8వ శతాబ్దంలో వచ్చింది భగవద్గీత. శంకరాచార్య శంకరాచార్య గారు తీసుకొచ్చారు. శంకరాచార్య తీసుకొచ్చారు నేను అంటున్నాను. అంటే ఒక ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాను, నా ఉద్దేశం తీసుకొస్తున్నాను. మీరు కోపడద్దు, మీరు కనుక్కోండి, పరిశీలించండి. అప్పుడు చూడండి మీరు కోపడితే ఏమి ఉండదు.
నేను ఫస్ట్ నుంచి అసలు కోపడట్లేదు, నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను. మంచిది మంచిది ఒకటి. ఇంకోటి ఏంటంటే సార్, చెప్పండి మీ ఉద్దేశం చెప్తాను అంటున్నారు. మీ ఉద్దేశాలు నిజమవ్వాలనే రూల్ అనేది కదా, చెప్తారు ఒక మాట. ఇండియాలో 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 గుళ్ళు ఎప్పుడు కట్టారు చెప్పండి ఇండియాలో. సార్ అసలు నా క్వశ్చన్, ఇగో నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. మీ క్వశ్చన్స్ కనుక ఆన్సర్ చెప్తాను నేను, అందుకోసం అడుగుతున్నాను. నేను చెప్తాను, మీరు అడిగిన దానికి చెప్తాను. అసలు ఫస్ట్ మీరు అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను నేను. ఫస్ట్ అన్నిటికంటే ముందు క్వశ్చన్, మీరు ఎక్కడైనా మత మార్పిడి చేస్తారని చూసారని అడిగారు మీరు. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను నేను, హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గర ఉంటాను, మాదాపూర్ లో. ఇక్కడ హాస్టల్ లో ఉంటాను, పీజీ హాస్టల్. హాస్టల్ మిమ్స్ హాస్టల్ ముందు నుంచి పాఠశాల నడుచుకుంటూ పోతారు. ఎందుకు పోతారు సార్? అంటే మరీ బాగుంది, ముందు ముందు పోకూడదా? ఇప్పుడు ట్రైన్ లో ఇస్కాన్ పంతులు వెళ్తారు, వాళ్ళు పోకూడదంటే ఏం చెప్తా? పోకూడదు కాదు, ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్తారు కూడా చెప్తాను వినండి. వాళ్ళు ఎందుకు వెళ్తారంటే ఆ పక్క హాస్టల్స్ లో ప్రచారం చేస్తుంటారు. పక్క హాస్టల్స్ మత మారని చెప్తుంటారు. మత మార్పిడి కాదు, చెప్పుకుని వెళ్తా. తప్పు చెప్తే తప్పు ఏంటంటే చెప్పండి. అది నన్ను మత మార్పిడి అంటారే? చెప్పలేదు సార్, మత మార్పు అని చెప్పడం ఏంటి సార్? ఇప్పుడు ఇస్కాన్ పంతులు చెప్తారండి, ఇస్కాన్ పంతులు ట్రైన్ లోను ఫ్లైట్ లోను మీకు ఎన్ని చూపించాలి వీడియోలు, నేను ఎన్ని చూపించాలి వీడియోలో. వాళ్ళు ఎంత మతం మారుస్తారండి, అమెరికాలో, యుఎస్ లో, ఫ్రాన్స్ లో ఎంత మారుస్తున్నారండి. మతం మార్చట్లేదా? గుళ్ళు కట్టట్లేదా? చెప్పండి. మతం మారండి అని చెప్పి ఏ ఇస్కాన్ ప్రచారం కూడా చెప్పండి. బుక్ లో ఉంది, బుక్ లో ఉంది. గౌరంగా బుక్ ఎప్పుడు చదివారు మీరు ఇస్కాన్ టెంపుల్? నేను అన్ని చదివాను సార్, అన్ని అనికను సార్. గౌరంగా పుస్తకం అంటే ఏంటి చెప్పండి? గౌరంగ అంటే ఎవరు? గౌరంగ అంటే ఎవరు? గౌరంగ గౌరంగ అంటే ఇస్కాన్, ఇస్కాన్ టెంపుల్ లో నుంచి గౌరంగ పుస్తకం ఏముందో మీరు చెప్పండి. చైతన్య మహాప్రభు నాకు అన్ని తెలుసు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. నేను చెప్తున్నా సార్, గౌరంగ గౌరవ గౌరంగ అని ఆయన పరిచయం చేసి ఒక కొత్త దేవుడిని తీసుకొచ్చి కృష్ణుడే మళ్ళీ పుట్టాడని తెల్ల దేవుని తయారు, తెల్ల కృష్ణుని తయారు చేసి యేసుక్రీస్తుని చూపించి యేసుక్రీస్తు గౌరంగ ఒకటే అని చెప్పి యేసుక్రీస్తుని ముందు పెట్టుకుని మత ప్రచారం చేసి అనేకల్ని ఇస్కాన్ లోకి మారుస్తానని నేను అంటున్నాను. ఆ బుక్ ఆధారంగా, ఆ బుక్ ఆధారంగా, గౌరంగ బుక్ ఆధారంగా నేను చెప్తున్నాను. ఏసుక్రీస్తు కోసం గౌరవంగా ఉందా లేదా? ఏసుక్రీస్తు కోసం గౌరవంగా ఉందా లేదా? క్రిస్టో కృష్ణ అని ఎందుకు అంటున్నారు మీరు? గౌరంగా ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడు ఏసుక్రీస్తు ఒకటే అని ఎందుకు అంటున్నారు? పురాణాల్లో చేసాను, మీరు ఎందుకంటున్నారు? కాదండి, కాదు సార్, నేను అడిగిన దాని క్వశ్చన్ చెప్పండి సార్. నేను చెప్తాను, అది నేను చెప్తాను, నేను చెప్తాను, అది నేను చెప్తాను, అది నేను చెప్తాను, అది నేను ఫస్ట్ చెప్పండి నాకు. మీరు క్వశ్చన్ అడిగారు, నన్ను చెప్పండి. ఇప్పుడు ఒకటే సార్, ఎందుకు మతం మారుతున్నారు చెప్పండి సార్? ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఎందుకు మతాలు మారుతారు? ఏసుక్రీస్తు పేరు చెప్పాను, అది మళ్ళీ ఇస్కాన్ వాళ్ళు మతమే మారలేదు సార్. మీరు ఆ మాట, ఇది మాత్రం మతం మారుతుంది అంటున్నారు, మేము మతం మారుతుంది ఎలా అంటున్నారు మీరు? వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు సార్, మతం మారు. మేము కూడా క్లియర్ గా చెప్తున్నాం సార్, మా మాట కూడా వినండి సార్. అదే చెప్పండి సార్, నాకు ప్రూఫ్ ఏంటి చెప్పండి? ప్రూఫ్ చెప్తున్నా కదా, మేము ప్రచారం చేసుకుని వెళ్ళిపోతాం అంతే. ఎవరిని మతం మారు బాబు, రండి రా బాబు అని చెప్పం. మేము మీరు చెప్పుకుని వెళ్ళిపోతాం, ఏసిన దేవుడు రండి రండి, నచ్చితే నచ్చితే స్వీకరిస్తారు, నచ్చపోతే మానేస్తారు. ఏముంది, ఎవరిని ప్రలోభ పెట్టట్లేదు కదా. ప్రలోభ పెడితే తప్పు, ప్రలోభ పెడితే తప్పు. మేము నేను అది అంటున్నాను, ప్రలోభ పెడితే తప్పు సార్. అసలు సార్ నిజ దేవుడు ఏంటి సార్? అసలు చెప్పండి. అట్లా అలా అయితే ప్రతి 2000 సంవత్సరాలకు ఒక కొత్త మతం పుట్టుకుంటూ వస్తుంది. ఓ సార్, మతాలకు కరువు ఎక్కడ ఉంది సార్ ఇండియాలో చెప్పండి? ఇండియాలో అని కాదు, ప్రపంచంలో ప్రతి 2000 సంవత్సరాలకు ఒక కొత్త మతం వస్తూ ఉంటుంది. ఇగో ఇదే చెప్తారు, నిజ దేవుడు అని అనుకుంటారు. దేవుడు ఇప్పుడు ఎవరి కాదు చెప్పుకుంటారు, ఎవరి కాదు చెప్పుకుంటారు. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో నేనే దేవుడు అన్నాడు చాలా సార్లు. నన్ను తప్ప ఎవరిని మొక్కుదని కూడా అన్నాడు అండి భగవద్గీతలో. చూడండి సార్, అన్నాడు అన్నాడు దాని మరి మీ సమాధానం చెప్పండి సార్. అని చెప్పి వెంటనే కాదు, వినండి సార్, వినండి సార్. ఈ గ్రంథంలో ఏ గ్రంథంలో అది ఉంటుంది. అరే సార్ మీరు క్వశ్చన్ అడిగారు, నేను చెప్తాను. ఆయన చెప్పండి చెప్పండి. ఆ చెప్పిన తర్వాత, పూర్తిగా చెప్పిన తర్వాత ఏమన్నా అంటే, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నీ ఏది 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 ఇష్టం అయితే అది చేయాలన్నాడు. మేము అది చెప్తున్నాం, బలవంతంగా ఏం చేయగానే బైబుల్లో ఉంది సార్, నన్ను తప్ప ఎవరిని మొక్కద్దు, నువ్వు మొక్కపోతే నన్ను మొక్కపోతే నరకానికి పోతావు, ఇలాంటి పిచ్చి మాటలు ఏం మాట్లాడలేదు. ఏదో బోల్ సార్ మాట్లాడారు, శ్రీకృష్ణుడే చెప్పండి నరకం కోసం ఎంత మాట్లాడాడు శ్రీకృష్ణుడు. ఫస్ట్ అర్జును అర్జునుడే చెప్తాడు, అర్జునుడే చెప్తాడు నరకం కోసం. నరకం కోసం ఎవరైనా చెప్తారు సార్, నరకం కోసం ఎవరైనా చెప్తారు. ఇప్పుడు గరుడ పురాణంలో నరకంకి వెళ్ళిపోతావు అని ఉంటది, ఆ తప్పు చేస్తే ఈ తప్పు చేస్తే నరకంకి వెళ్ళి, దాన్ని ఏమంటారు మరి దాన్ని? అది స్కూల్లో పెట్టాలి అసలు, అది స్కూల్లో పెట్టాలి గరుడ పురాణం.
ఏది స్కూల్ స్కూల్లో పెడితే స్కూల్ సబ్జెక్టులో పెడితే ఈ ఏది తప్పు ఏది ఒప్పు అని పిల్లలకు తెలుస్తుంది. అవునా ఏది తప్పు అవునా బైబుల్ ఏది సార్ తెలుస్తుంది. నువ్వు ఈ తప్పు చేస్తావు, నువ్వు గాని తప్పు చేస్తే నెక్స్ట్ జన్మలో సూదులుగా పుడతావు అన్నది న్యాయం అది. అదే బైబుల్ సూదులుగా పుడితే తప్పు ఏంటంట సార్? సూదులుగా పుడితే తప్పు ఏంటంట? ఎవరు ఎవరు చెప్పారు తప్పని? ఇదో మన ఇందులో ఎవరు మన నువ్వు నువ్వు తప్పు చేస్తే నువ్వు పని చేస్తే నెక్స్ట్ జన్మలో సూదులుగా పుడతావని ఎందుకంటుంది మీ గొర్రె పురాణం? వైష్ణవులు వైష్ణవుడు పరమ వైష్ణవుడు రంగనాథాచార్యులు వారు. వినండి సార్, హిందూయిజం అంటే బ్రాహ్మణ మతం, అది బ్రాహ్మణ మతం, అది బ్రాహ్మణుకు మాత్రమే మతం, అది మిగతా అదే బ్రాహ్మణుడు రంగనాథాచార్యులు వారు భుజాల మీద దళితుణ్ణి ఎక్కించుకుని చిలుకూరు టెంపుల్. అలా చెప్తే ఎవరు ఆదరించరు కదా, ఎవరు చెప్తే గానీ ఆదరించరు కదా సార్. అన్ని వద్దు చెప్పడం, మీ గ్రంథాల్లో మీ గ్రంథాల్లో సూదుల కోసం ఏముంది చెప్పండి, అది ఎన్ని వద్దు. ఆయన ఇక్కడ ఎక్కించుకున్నాడు అవి కాదు, సూదుల కోసం ఏంటి చెప్పి రాయబడింది మహాభారతంలో, అనుశాసనిక పర్వంలో ఏం రాయబడింది, మనుధర్మ శాస్త్రంలో సూదుల కోసం ఏం రాయబడింది, ఇవన్నీ చెప్పండి. సోదరుల ఇంటి సోదరుల ఇంట్లో ఫోన్ చేస్తే మనం తిన్నట్టు ఉందండి, దాన్ని ఏమంటారు చెప్పండి సార్? మరి దళితుడిని భుజాల మీదకి ఎక్కించుకుని తీసుకుంటారు, చెప్పండి చెప్తాను చెప్పండి చెప్పండి చెప్పండి. లోక సమస్త సుగుణ భవంతి అంటే అర్థం ఏంటి? ముందు ఇది నేను చెప్పాను కదా, లోక సమస్త సుగుణ భవంతి అది ఏంటి చెప్పండి? అది లోక సమస్త సుగుణ భవంతి సమస్త సన్మంగళం చెప్పండి అంటే దానికి ముందు ఏమనుందా? గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటారు, లోకం అంతా సుఖంగా ఉండదని ఉంది సార్ మీ దాంట్లో? అంటే గోవులు గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటేనే మిగతా వాళ్ళు సుఖంగా ఉంటారా? ఇదక్క న్యాయం సార్? అందరూ సుఖంగా ఉండాలి అంటే గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉండాలని, ఇద్దరే సుఖంగా ఉండాలని కాదు, వాళ్ళిద్దరు సుఖంగా ఉంటే ఎందుకంటే అంటే ఎందుకు అంటే గోవు పరోపకారం చేసేది, పరోపకారం పరోపకారం చేసేవాడు సార్ ఇది. మిగతా వాళ్ళు చెయ్యరా? బ్రాహ్మణ మాత్రమే అని అనలేదు, బ్రాహ్మణ మాత్రమే అని అనలేదు, అనలేదు బ్రాహ్మణ మాత్రమే అనలేదు. బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడికి స్నానం ఏంటో చెప్పండి. బ్రాహ్మణుడికి స్నానం అంటే సార్? సార్ బ్రాహ్మణుడికి స్నానం చెప్పండి. హలో మీరు చెప్పండి. బ్రాహ్మణుడికి సినానిము పురోహితుడు. పురోహితుడు అంటే పురాణికి హితం చేసేవాడు, అంటే ఊరు బాగుండాలని కోరుకునేవాడు, పూజ చేసేవాడు, అది బ్రాహ్మణుడు అంటే. అలా అని బ్రాహ్మణుడు మాత్రమే అనలేదు, అలా అని బ్రాహ్మణుడు మాత్రమే పరోపకారం చేస్తాడని అనలేదు, నేను అనట్లేదు, నేను అనట్లేదు. ఎందుకంటే ఊరు బాగుండాలని కోరుకుంటున్నాడు కాబట్టి, ఊరు బాగుండాలని కోరుకుంటున్నాడు కాబట్టి, ఊరు బాగుండాలని కోరుకుంటున్నాడు కాబట్టి పురోహితుడు పురాణికి హితం చేసేవాడు, పురోహితుడు పురాణికి హితం చేసేవాడు. కానీ యహోవా ఎక్కడ? యహోవా మొత్తాన్ని అందరినీ కోసుకు పిల్లల్ని రాళ్ళకేసి కొట్టమన్నాడు, చెప్పమన్నాడు. సైకో సైకో క్యాండిడేట్ ఎవరు? ఎవరు? యహోవా. అవునా? ఎవరు చెప్పండి సార్? సార్ ఏదో చెప్పడు, నిజం చెప్పండి సార్. బ్రాహ్మణులు బండలకి బ్రాహ్మణుల కోసం రాసుకున్నారు పుస్తకాలన్నీ, భాగవతం అంతా బ్రాహ్మణుల కోసం. శ్రీకృష్ణుడు మహావిష్ణువు బ్రాహ్మణులు ఏవో పిల్లల్ని చెప్పేమన్నాడు లేదా? ఏంటి సార్ తెలియదు సార్? ఏవో పిల్లల్ని చెప్పేమన్నాడు లేదా? పిల్లల్ని చెప్పేమన్నాడు లేదా? బైబిల్ తెలియదు, మీరు మాట్లాడద్దు బైబిల్. దైవవత్ పంచవర్షేషు 5 సంవత్సరాల వరకు పిల్లలు దేవుడితో సమానము, భగవత్ స్వరూపులు. అలాంటి పిల్లల్ని చంపేయమన్నాడు యెహోవా దేవుడు ఎలా అవుతాడు? రెండోది ఏంటంటే బైబిల్ స్కూల్లో పెడితే మొత్తం చెడిపోతారు సార్. ఏది ఎలాగా? గరుడ పురాణం స్కూల్, గరుడ పురాణం స్కూల్ గరుడ పురాణం స్కూల్ బైబిల్ స్కూల్లో పెడితే మొత్తం మొత్తం చెడిపోతారు సార్. మొత్తం చెడిపోతారు సార్ అందులో పిల్లలు పాడైపోతారు, పాడైపోతారు చెప్పండి సార్. మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఆ క్రైస్తవం అనే బురదను వదిలిపెట్టి దయచేసి వేరే ఇంకా వేరే మతంలోకి రండి సార్. వేరే ఎక్కడికైనా వేరే మతంలోకి పోండి సార్, అంతేగా.
దశంభాగాలు దోచుకోకండి సార్, ప్లీజ్ సార్. బ్రాహ్మణులకి అన్నీ వేయకండి సార్, అన్ని ఇళ్ళకి బిల్లు వేయకండి సార్. మీ బ్రాహ్మణులకి ప్రతి 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 ఉంగరాలకి రాళ్ళకి రాప్పలకి ఏమండి మీరు డబ్బులు ఇచ్చి జ్యోతిష్యం చెప్పించుకోకండి సార్. సరే ఒక్క నిమిషం వినండి సార్, నేను చెప్పేది వింటారా? జ్యోతిష్యం ఎందుకంత డబ్బులు ఖర్చు పెడతారు మీరు? ప్రతి దానికి వాస్తువుకి ఎందుకంత డబ్బులు ఖర్చు పెడతారు మీరు? వాస్తు రంగు రాళ్ళకి ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెడతారు? ఎందుకు మాయలో పడుతున్నారు మీరు? శాస్త్రం కాబట్టి. ఏడు శాస్త్రం, ఏడు శాస్త్రం దోచుకోవడం శాస్త్రమా? ఎవరు క్రియేట్ రంగురాలు రాళ్ళు రంగురాళ్ళు పెట్టుకుంటే మంచి అవుతుంది, రంగురాళ్ళు ఈ రంగురాలు పెట్టుకుంటే మంచిది, ఎవరు ఎవరు క్రియేట్ చేసాడు? శాస్త్రంలో ఉంది కాబట్టి. అదే చెప్తున్నాను, అదే సార్, మీ మాయ నుంచి బయట రండి సార్. సార్ ఆ దోచుకోవడం నుంచి బయట రండి దయచేసి. అది మాయ కాదు సార్, శాస్త్రం సార్. సూపర్ శాస్త్రం అండి, ఎక్సలెంట్ శాస్త్రం సార్. అది మాత్రం హైలైట్ శాస్త్రం, దోచుకోవడానికి మంచి అవకాశం. మీకు ఇల్లుందా సార్? బ్రహ్మాండంగా ఉంది సార్. మీకు సొంత ఇల్లు ఉందా సార్? ఉంది సార్. వాస్తు చూసుకోలేదు? నచ్చినట్టు కట్టుకున్నాను సార్ నేను. వాస్తు చూడలేదు, ఏం చూడలేదు. వాస్తు చూసుకోలేదు సార్? నచ్చినట్టు కట్టుకున్నాను, నాకు నచ్చినట్టు కట్టుకున్నాను. అడిగింది చెప్పండి సార్. నా అడిగింది చెప్తున్నాను. వాస్తు చూసుకోలేదు మంచిగా? ఎందుకు చూసుకోవాలి? వాస్తు చూడాలి. చూసుకోలేదు కదా, ఏంది చూడాలి? అది మీ ఇష్టం సార్. వాస్తు చూసుకోవడం అనేది శాస్త్రం అని మీరు నమ్ముతున్నాం కాబట్టి మీరు చూసుకుంటాం. నమ్ముకుని నమ్ముకోండి సార్, నేను నమ్మొద్దు అనట్లేదు సార్. నేను కానీ అది మాయ అంటున్నాను, అది మాయ, అది మీ ఇష్టం, అది మీ పర్సనల్. అవును సార్, మా ఇష్టం ప్రకారం మేము డబ్బులు కడుతున్నాం సార్. మీరేంటి ప్రాబ్లం? మీకేంటి ప్రాబ్లం? అది మాది, మేము మా ఇష్టం ప్రకారం మేము పాస్టర్ డబ్బులు ఇస్తున్నాం, మీకేంటి ప్రాబ్లం? మీకు కడతాం సార్ డబ్బులు. మేము పాస్టర్ దశంభాగం ఇస్తాం, మీకు ఎందుకు ప్రాబ్లం? పాస్టర్ కి దశంభాగం ఇవ్వడం ఎందుకు ప్రాబ్లం? ఇస్తాం సార్, ఇస్తాం సార్, మా ఇష్టం, అది మా ఇష్టం, ఇస్తాం. మీ ప్రాబ్లం సార్? అవును సార్, ఇస్తారు. మీరు మాత్రం బ్రాహ్మణులు అన్నిటి అన్ని ఇచ్చేయచ్చు, గోదానం చేసేయచ్చు, అన్ని 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 దానాలు చేసేయచ్చు, రంగురాళ్ళకి అన్నిటికి డబ్బులు ఇచ్చేయచ్చు, శాంతలకి అన్నిటికి డబ్బులు ఇచ్చేయచ్చు, యజ్ఞాల అన్నిటికి డబ్బులు ఇచ్చేయచ్చు. మీరు తప్పేటి? అవును సార్, ఇస్తాము. ఎందుకు ఇస్తాం? ఎందుకు ఇస్తాం? అవతల వాడు శాస్త్రం చదువుకున్నవాడు కదా. అబ్బా, యువతల వాడు కూడా బైబిల్ బాగా చదివాడు కనుక. బైబుల్ చదివినవాడైతే అసలు బైబిల్ చెప్పండి సార్. బైబిల్ కరెక్ట్ గా చదివినవాడైతే అసలు క్రైస్తవంలో ఉండడు సార్. అవునా? బైబిల్ కరెక్ట్ గా చదివినవాడు బైబిల్ చదవలేదు. ముందు నువ్వు ఓటుగా బైబిల్ చదవండి సార్, ఇంకోటి మాట వినకుండా. మీరు ముందుగా బైబిల్ బాగా చదవండి సార్, ఇంకోటి మాట ఎందుకు వింటారు మీరు? పన్నెండు సంవత్సరాలు సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఉన్నాను నేను. బైబిల్ చదివిడు సార్ మీరు? ఇప్పుడు ఫస్ట్ నుంచి బైబిల్ చదవండి, ఓన్గా ఓన్గా చదవండి సార్. దగ్గర కొన్ని వందల సార్లు చదివాను సార్. ఆవేశపడతారు చిన్నప్పుడు, ఎల్కేజీ నుంచి టెన్త్ దాకా సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను. నాకు చెప్తారు ఇది? నాకు తెలీదా? నాకు తెలీదా సార్? సిస్టర్లు ఎలా ఉంటారు, ఫాదర్ ఎలా ఉంటారు, పాస్టర్ ఎలా ఉంటారు, మీరు నాకు చెప్తారు? నాకు కూడా తెలుసు సార్, బ్రాహ్మణులు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, ఎలా మాయ చేస్తారు. నాకు కూడా తెలుసు స్కూల్లో చదివాను. నాకు కూడా తెలుసు సార్, నాకు కూడా తెలుసు సార్, నాకు కూడా అన్ని తెలుసు. ఎలా మాయలు చేస్తారో, ఎలా ప్రపంచం దోచుకుంటారో, చిలక జోస్యం ఎలా చెప్తారో, అన్ని తెలుసు సార్. మీ మోసం కూడా, మోసం నుంచి బయటకు రండి సార్, మోసం నుంచి బయటకు రండి సార్. మీరు ఏ స్కూల్లో చదివారు సార్? నా స్కూల్ సంగతి మీకు ఎందుకు సార్ చెప్పండి? నేను ఎల్కేజీ నుంచి, నేను ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ 12 సంవత్సరాలు ఉన్నాను నేను. మంచిది, మీరు నాకు తెలియదు అంటున్నారు కదా, అందుకని చెప్తున్నాను నేను. బైబుల్ రాదు నాకు. సార్ బైబుల్ కరెక్ట్ గా చదివిన వాడు అసలు బైబుల్లో ఉండడు. అవునా? క్రిస్టియానిటీలో ఉండడు, క్రైస్తవులో ఉండడు. పిల్లల్ని రాళ్ళకేసి కొట్టమంటాం ఏంటి సార్? అదే చెప్పలేదు అలాగా. పిల్లల్ని రాళ్ళకేసి కొట్టమంటలేదు, తెలియదు సందర్భం. అంతే సందర్భం తెలియదు మీకు, సందర్భం తెలియదు. ఇప్పుడు శివుడు ఒక దగ్గర, శివుడు ఒక దగ్గర ఒక భక్తుడు దగ్గరకు వచ్చాడు సార్. ఆ పిల్లవాడిని చంపి వండి పెట్టాడు శివుడికి. దానికి ఏమంటారు మీరు? నేను అడిగిన దానికి అది మీరు చెప్పండి. ముందు అడిగిన దానికి చెప్పండి సార్. మీరు నేను అడిగిన దానికి, నేను ముందు అడిగిన దానికి చెప్పండి సార్. ఒక పిల్లవాడిని భరించి వంట వండి శివుడికి పెట్టారా లేదా? శివపురాణంలో ముందు నేను అడిగాను, మీరు అడిగారా? మీరు, నేను అడిగాను ఫస్ట్, నేను అడిగాను, మీరు చెప్పట్లేదు. నేను అడిగాను ఫస్ట్ నేను అడిగాను. సరే, పిల్లల్ని రాళ్ళు చేసి కొట్టడం అలా లేదు అక్కడ. మీరు చెప్పండి అక్కడ అలా లేదు.
అలా లేదంటున్నారు, ఏంటో చెప్పండి. మరి అలా అలా లేదు, అందుకే అలా లేదు అదే ఆన్సర్. అలా లేదు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. శివపురాణంలో శివపురాణంలో ఒక ఫ్యామిలీ ఒక భక్తుడు సినిమా కూడా ఉంది, దానికోసం సినిమా కూడా ఉంది సార్. మరి నేను కూడా చెప్తున్నా సార్, అలా లేదు. ఒక సినిమా కూడా తీసారు కదా దానికోసం, వండి ఒక అబ్బా ఒక పిల్లవాడిని వండి భోజనం పెట్టారు సార్, ఎందుకంటే సార్ అది అదే కదండి, అదే కదండి. ఆ చిన్నపిల్లలు బలిచ్చిన ఇవన్నీ అదే కదండి. మీ దాంట్లో చిన్నపిల్లలు బలిచ్చిన ఎక్కడుంది? నరబల్ లేదా మీ దాంట్లో? మీరు అలా లేదంటే మీ దాంట్లో నరబల్ ఉందా లేదా చెప్పండి. అయినద్దు, మీరు సరిగ్గా సమాధానం, మీ దాంట్లో నరబలి ఉందా లేదా? మీరు సరిగ్గా సమాధానం చెప్తే, మీ దాంట్లో సతీసాగమం ఉందా లేదా చెప్పండి సార్. మీ దాంట్లో ఆడవాళ్ళని కట్టెల మీద వేసి కాల్చారా లేదా బట్టలతో పాటు కాల్చారా లేదా? మీరు అవి మీ దాంట్లో చిన్నపిల్లలు పెళ్లి చేశారా లేదా? మీ దాంట్లో భర్త చనిపోయిన తర్వాత చిన్న వాళ్ళనే గుండు కొట్టించి వైట్ డ్రెస్ వేసి ఉంచారా లేదా? అవి దురాచారాలు మాత్రమే, దురాచారాలన్నీ వేదంలో ఎక్కడ మీ దాంట్లో వేదంలో ఉన్నాయి. వేదాలు అన్ని వేదాల్లో వచ్చాయి, వేదంలో అన్ని వేదాల్లో నుంచి ఉన్నాయి. లేదు వేదాలు నా దగ్గర, నా ముందు వేదం, నా ముందు అధర్మణ వేదంలో, అధర్మణ వేదంలో నరబలం. పిల్లల్ని రాళ్ళ కేసు కొట్టమన్నారు, దానికేం సమాధానం చెప్పారు? ఏవో చెప్పాడు, ఏవో చెప్పాడు సార్, ఏవో చెప్పాడు సార్? అలా లేదు, ఎవరిని రాళ్ళ కేసు కొట్టలేదు ఎవడు. అది మరి చెప్పండి, మరి దానికి సమాధానం పెట్టుకుని మీకు అదే చెప్తున్నా, మీరు నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోండి, మీరు నేర్చుకుని చెప్పండి. మరి నరబలి మీ గ్రంథంలో ఉన్నాయి లేవా? మీరు అడిగిన చెప్పండి, గ్రంథంలో ఉన్నాయి లేవా చెప్పండి. మీరు కౌంటర్ క్వశ్చన్ ఇస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. నరబలు మీ గ్రంథంలో ఉన్నాయా లేవా సార్? ఒకటి మీకు చెప్పేది ముందు మీరు వేదాలు చదవండి, బురదలోంచి బయటికి రండి సార్. మీరు కూడా రండి బురద, ఆ బురదలోంచి బయటికి రండి. లేకపోతే అక్కడ పాపం చూడండి, మన పేరెంట్స్ చిన్నపిల్లల శివుడికి బలి ఇచ్చారు కదా, అలాగా అలాగ అయిపోద్ది పరిస్థితి. సైకో అయిపోతారు సార్, లేకపోతే మీరు సైకో అయిపోయారు ఆల్రెడీ, ఆల్రెడీ మీరు అయిపోయారు సార్. మీరు అయిపోతారు, దశం భాగాలు దోచుకుంటారు. మీరు మీరే కదా సార్ చేసే పనులు, బిజినెస్ లని మీరే చేసేది సార్. దశం భాగాలు దోచుకోకండి సార్, థ్యాంక్ యూ సార్.